హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పుచ్చకాయతో చల్ల చల్లగా జ్యూస్ చేసుకున్నాను. అందులో విప్పింగ్ క్రీమ్, చాక్లెట్ సిరప్ కూడా వేసుకుని ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ తయారు చేసుకుందాం. ముందుగా పుచ్చకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని మనం ఓ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు మొత్తం మనం ఓ మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 3 స్పూన్ల షుగర్ను కూడా అందులోనే వేసుకుని మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకుంటే, 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ 2 గ్లాసులకు వస్తుంది. 2 గ్లాసుల్లో జ్యూస్ ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఇందులో నేను విప్పింగ్ క్రీము వేసుకుంటున్నాను. ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ వేసుకుంటే మనకి సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు ఇందులో నేను చాక్లెట్ సిరప్ కూడా కొద్దిగా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చిన్న చిన్న పుచ్చకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి దానిపైన వేసుకుని సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది ఈ పుచ్చకాయ జ్యూస్. ఈ విధంగా కొత్తగా ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా